బజరంగ దళను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మలక్పేట్ తిరుమల హిల్స్ లోని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి ఇంటి ముందు కూర్చొని హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సమరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, భాగ్యలక్ష్మి నేతలు వీరేందర్ బాబు, లింగాల హరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మనకు చరిత్ర మనకు మన పెద్దలు మనకు నేర్పించినటువంటి సంప్రదాయాన్ని మనం ఈ రోజు ఇప్పటిదాకా కూడా మనము తీసుకెళ్తున్నాము. అదే విధంగా అందులో భాగంగా కూడా మనము ఈ హనుమంతుడిని అనేది మనము చాలా సంవత్సరాలుగా కొలుస్తుంటాం. ఎందుకంటే హనుమంతుడు అనేది ఒక దేవుడి స్వరూపంలో ఆయనను పఠిస్తే భూత భేద పిశాచాలు అన్ని పిశాచాలన్నీ కూడా దూరం అవుతాయి అనేది ఒక సంకేతం అన్నమాట. ఆ సంకేతాన్ని పురస్కరించుకొని మనము ఆయన హనుమంతుడిని మనము కొలుస్తాము. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మీడియా తరఫు నుంచి ప్రజలందరికీ కూడా, ఏ దేవి దేవుళ్ళను కూడా దూషించిన వాళ్ళు ముందు బాగుపడలేదు. దానికి నిదర్శనము మన చరిత్రనే. ఒక రావణాసురుడు కానీ ఒక నరక కానీ ప్రతి ఒక్క చరిత్రలో కూడా అదే ఉంది. చూడండి, ఎవరైతే దేవి దేవుళ్ళను దూషిస్తారో వాళ్ళు మట్టి కరవడం తప్పకుండా ఖాయమవుతుంది. అదేవిధంగా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఈరోజు ఏదైతే హనుమంతుడిని దూషించారో రేపు మీది కూడా పతనం స్టార్ట్ అవుతుంది, కూడా అయ్యింది, కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, హనుమంతుడు పారాయణము అనేది ఏళ్ల తరం నుంచి నడుస్తుంది. ఇది ఏళ్ల తరబడి నుంచి నడుస్తుంది. ఇది ఇప్పుడు మీకు నిదర్శనం ఒక చిన్న చెప్తాను. శ్రీలంక కూడా ఒక విధానాలని నిన్న జరిగినటువంటి కర్ణాటకలో ప్రతి ప్రాంతం లోపల ఈ యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమాలతోని నిరసన కార్యక్రమాలు చేశాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి ఈ యొక్క సంఘటన ద్వారా క్షమాపణ చెప్పలేదు. చీము నెత్తురున్నటువంటి ఏ యొక్క నాయకుడైనా వెంటనే మా యొక్క పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఈ యొక్క విధానము తప్పు అనేటువంటి ఏ పత్రికా ప్రకటన చేయలేదు. ఎందుకు చేయలేదంటే చీము నెత్తురు లేనటువంటి నాయకులు ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ చీము నెత్తురు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక్కసారి మేము వారిని గుర్తు